గోల్డ్ కోస్ట్ లో బుధవారం కామన్వెల్త్ క్రీడలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం సందడి చేసింది. తెలంగాణ క్రీడల మంత్రి టి పద్మారావు గౌడ్ నేతృత్వంలో హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర క్రీడల సాధికారిత సంస్థ చైర్మన్ ఏ వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రత్యేకాధికారి డాక్టర్ ఎస్ఎం రాజేశ్వరరావులతో పాటు పలువురు అధికారులు, క్రీడా ఇతర సంఘాల ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులతో కలిసి మంత్రి పద్మారావు గౌడ్ జాతీయ పతాకంతో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రాష్ట్రంతో పాటు భారతదేశం నుంచి తరలి వచ్చిన క్రీడాకారులను పలకరిస్తూ మంత్రి పద్మారావు గౌడ్ వారిని ప్రోత్సహించారు. డాక్టర్ లోయా గారు ఆయన చేసిన పోరాటం మన దేశంలో అమెరికాలో కూడా పోరాటం చేశారు. ఆయన ఎక్కడ కూడా అసమానతలు ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తి. అడిగడుగున అక్కడ చలో ఎవరొచ్చినా రాకుండా ఒక్కడైనా పోరాటం చేయాలని చెప్పని చెప్పేవారు లోయా. ఎవరు వస్తారు వాళ్ళతోటే చేద్దామని కాదు, ఎవరొచ్చినా రాకుండా ప్రోగ్రాం ఇచ్చి ఒక్కడైనా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేవారు. నిజంగా నేను ఈ స్థాయికి రావడానికి సోషలిస్ట్ పార్టీ కారణం చెప్పని గర్వంగా చెప్పగలను. Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ Serenity. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.